టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నెల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఓదేలు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, ప్రేమసాగర్ రావుతో కలిసి ఓదేలు ఢిల్లీ వెళ్లారు. ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు నల్లాల ఓదేలు. సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా పనిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నాల నల్లాల ఓదేలు 2014లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్గాను పనిచేశారు. 2018లో ఓదేలుకు టికెట్ ఇవ్వలేదు గులాబీ అధిష్టానం. ఓదేలును తప్పించి బాల్క సుమన్ కు చెన్నూరు అసెంబ్లీ సీట్ ఇచ్చింది గులాబీ పార్టీ. దీంతో చెన్నూరులో పోటీ చేసి గెలిచారు బాల్క సుమన్. అప్పుడే ఓదేలు పార్టీ మారుతారని భావించారు. కానీ ఆయన కారు పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓదేలు భార్య భాగ్యలక్ష్మికి జెడ్పీ చైర్పర్సన్ అవకాశాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం.